మీ గొల్లపల్లి కౌన్సిలర్ వార్డ్ లో ఎలక్షన్ జరుగుతుంది, మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? అశోక్ వేయాలని మాకున్నది. అశోక్ కే, మీరు ఏమేమి కోరుకుంటున్నారమ్మా? మీరు ఏం పెండింగ్ ఉన్న వర్క్ లో మీరు ఏం ఆశిస్తున్నారు ఇక్కడ ఈ ఎలక్షన్ లో? ఇప్పుడు మీరు మా ఊరు మంచిగా కావాలి, మా ఊరు ఇట్లనే బాగుపడది, మా ఊర్లో బస్సులు కూడా బంద్ అయిపోయినాయి, మా ఊర్లో చాలా కష్టం, బాగా ఇబ్బంది ఉన్నది. ఆయన వస్తే మా ఊరు మంచిగా అవుతుంది అని మేము అది కోరుకుంటున్నాం. ఆయన అశోక్ గెలిస్తే మా ఊరు చాలా వెనుక పడ్డది. అశోక్ మాత్రం గెలిస్తే మాకు కొన్ని పనులు చేస్తాడు. చదువుకున్న వాళ్ళకు మాకు లేడీస్ పని లేదు, ఎయిర్పోర్ట్ లో పొలం పోయింది, మాకు కొన్ని పనులు చూపిస్తాడు. మేము బతకాలంటే మాకు అశోక్ మాత్రం గెలిస్తే అశోక్ ఏ పనులైనా చేస్తాడు. ఇప్పటికైనా ఆయన తక్కువ కులంలో పుట్టినా కూడా ఏ సాయం చేయాలన్నా చేస్తాడు అశోక్ గారు. మేము అందరం కావాలని అశోక్ ని ఎన్నుకున్నాం. అశోక్ ను మాత్రం గెలిపించాలని అశోక్ అన్నను గెలిపిద్దామని మేమందరం ఆశపడుతున్నాం. ఎందుకంటే ఆయనకు 10 ఏళ్ళ అనుభవం ఉంది, వాళ్ళ మమ్మీ 5, ఆయన 5, కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాడు, ఆ సత్తా అన్నకు ఉంది, కాబట్టి మేము అన్నను గెలిపిద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చేటప్పుడు రైల్వే గేట్ ఉంది కదా, అది కూడా బ్రిడ్జ్ కట్టాలని మేము అందరం కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఎప్పుడే ఇక్కడికి వెళ్ళినా గేట్ పడుతుంది. ఒక హార్ట్ పేషెంట్ ఏమైంది, పోయి ఆటోలో తీసుకుపోయేసరికి మేము గేట్ పడ్డది, ఆమె చనిపోయింది. ఇప్పుడు అన్న వచ్చినాక ఆ బ్రిడ్జ్ కట్టిస్తాడని మేము నమ్ముతున్నాము. కట్టిస్తాడు కూడా అన్న, ఇప్పటికే లైట్లు అన్నీ వేపిస్తుండు అన్న, సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తుండు. ఇంకా అన్న ఊరికి బాగు చేస్తాడని మేము నమ్ముతున్నాం, కాబట్టి మేమందరం ప్రతి ఒక్కరికి ఫ్లాట్ ఇస్తాడు, అన్ని చేస్తాడు. ఇచ్చిండు, ఇంతమందికి కూడా ఇచ్చిండు, ఇప్పుడు గెలిచినాక కూడా ఇస్తాడు. ఇప్పుడు అన్న గెలిచినా గెలవకపోయినా మాకు అందరికి హెల్ప్ చేస్తాడు, గెలిచినాక కూడా ఇంకా మంచిగా చేస్తాడు, కాబట్టి మేము గెలిపిస్తాం, ఇంకా గెలిపిస్తాం, 100% గెలిపిస్తాము. ఆ సత్తా అన్నకు ఉంది కాబట్టి మేము అందరము అన్నకు ఉండి పోరాడుతున్నాము. అన్న కోసం మేము ఎంత దూరం అన్న వెళ్తాము, అన్న కోసం ఎంత కష్టపడతాము. ఆయన ఓదలు ఉన్నా లేకున్నా చేస్తున్నాను చెప్పాలి. అవును చేస్తున్నాను. ఐదేళ్ళ ముందు అన్నని గెలిపించిండు సర్పంచ్ ని. అంతకు ముందు అంటే విషయాలు మాకు తెలియదు, మేము వచ్చింది మొన్న. అయితే ఈ 5 ఏళ్ళ పరిపాలనలో మాకు ఎటువంటి 7 ఏళ్లలో ఎటువంటిది కరెక్ట్గా జరగలేదు. ఒకటి, ఈ ఊరు మున్సిపల్లో పోవద్దని మేము మాజీ సర్పంచ్ గారిని పోయి అడిగినాం. అడిగితే అది కానివ్వలేదు, నా చేతిలో లేదు, అట్లుంది ఇట్లుంది అన్నారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామని మేము 2-3 గంటలు కూర్చున్నా కానీ సరే నాతోనే అవుతుంది అంటే మీతోనే అవుతుంది కదా అని అడిగితే కూడా చేయలేడు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు మొత్తం మున్సిపల్ పడ్డది, దాని నుంచి మున్సిపల్కి వచ్చింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు, ఇంటి ట్యాక్సులు అది ఇది అనే సరికల్లా మాకు చాలా ఇబ్బంది. ఇంతకుముందు అశోకన్లో ఉన్నప్పుడు అలాంటివేవి మాకు తెలియదు. ఇంట్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఏ కుటుంబానికి పొలాలు లేవు, ఏం లేవు, ఏడవై కష్టం చేసుకునే వాళ్ళే ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ అదే అపోజిషన్గా వచ్చి మేమే చేస్తాము, అది చేసినాం ఇది చేసినాం అంటే అన్నీ చేసింది ఇగో ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి చేసిర్రు. ఆయన నుంచి ఆ పర్సనల్గా ఒక్క విషయం కూడా చేయలేదు. పర్సనల్గా అశోక్ అన్న ప్రతి ఒక్కటి సావుకు కానీ బతుకు కానీ ఏ దానికి ఆయన అధికారంలో లేకున్నా కానీ 10 రూపాయలు ఇచ్చిండు, ఆదుకున్నాడు, వచ్చిన వాళ్ళని పంపించకుండా మంచిగా చూసిండు. కాబట్టి ఇంతకైనా మేము కారు గుర్తు కోటి వేసి అశోక్ అన్న గెలిపించాడు. हम लोगों के घर पे पत्थर डाल रहे थे, अशोक सब घास डालने लगाए, पूरे जनों से बड़े जनों से मिलाने लगाए, तभी हम लोग उनको नहीं रखने दिए. हम लोग जाके शमशाबाद में किराए से है. अब हम उनकी बात सुनते, हमारे को फिलहाल दिलाते बोले उनकी बात सुनते हैं. हम पहले से उनकी बात सुन लेते आते. हमारे अच्छे को बुरे को, मेरे बच्चन को शादी को चावल आ दिए. मेरा एक बड़ा बच्चा मर गया तो मेरे बड़े बच्चे को चावल आ दिए. गए तो खाली नहीं करते हमारे. ऐसा होता बोले तो नहीं, एक पल्ला चावल डलदा देते. शादी हो रही बोले तो खाली चलो फोन करके शमशाबाद से डलाए. हमारे को हमारे पास अच्छा करे, हम उनको जो अटूट डालते. किसके साथ में हमारे जो करे हम ऐसा नहीं बोलते. मुसलमान है, हम घास नहीं भूलते.
ఇస్తారని మాకు ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కూడా ఇస్తున్నా అశోక్ అన్న మేము అందుకే అశోక్ అన్న అనుకుంటున్నాం లక్ష్మణరెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా సుధాకర్ రెడ్డి మళ్ళా ఎవరు అశోక్ గారు ఇక్కడ శ్యామసుందర్ గారు చిత్తుల్ గారు అందరికీ మేము ఓట్లేసి గెలిపించడం జరిగింది ఇవాళ ఆడపిల్లలు పోతే తీరొక్క మాట కానీ తీరొక్క విత్తనం కానీ తీరొక్క రకంగా ఒక రకంగా మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోతుడు అని ఆడపిల్లలని వేధింపులు పెట్టి ప్రతి ఆడపిల్లని కన్నల్లో పెట్టుకొని మరీ మాట్లాడుతున్నాడు మాట్లాడకుండా ఊరు ఐకమతంతో ఉండి ప్రకాశ్ అన్న చెప్పిన మాట వాడి అందరు కలిసి అందరినీ ప్రకాశ్ అన్నని గెలిపించి ఇది ఒక మిజార్తో అందరూ గెలిపించి అక్కడ ఉన్నా